మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అలు సిహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా మన కోసం మన దేశ భద్రత కోసం అహర్నిశలు పహరా కాసి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందుతున్నామా అన్న తెలుగు వీర జవానుల కోసం మనం ఒక రోజైన నివాళులు అర్పించలేకపోతున్నామా అని వెంటనే ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలంటైన్స్ డే కాదని ప్రాధాన్యత ఇవ్వడం కాదని తీవ్రవాదులు ఉన్మాదులుగా మారి మన దేశంలో జవాన్ల మీద ఆత్మాహుతి దాడి చేసిన 40 ఏళ్ల మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ రోజున నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అన్నారు. రేపటి భవిష్యత్ విచారణను ఉద్దేశించి ప్రధాని మోదీ విద్యాసంస్థలోని స్వచ్ఛంద సంస్థలకు ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జవాన్ల మృతికి సంతాపంగా సీఎం పోలీస్ స్టేషన్ సమీపంలోని అమ్మఒడి బాలల సంరక్షణ పథకాలను కేంద్రంలో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపాన్ని తెలియజేశారు. నమస్తే అండి అందరికీ. నా పేరు విశాలాక్షి. మాది ధాత్రి ఫౌండేషన్ NGO. ఇక్కడ మధురవాడ దగ్గర ప్రాంతంలో మాది బాలల సంరక్షణ కేంద్రం. ఇక్కడ 40 మంది బాయ్స్ ఉంటారు. ఈరోజు బ్లాక్ డేని ఉద్దేశించి మా పిల్లలకి అమరవీరుల గురించి చెప్పడం జరిగింది. ఇది దేశానికి చాలా తీరని లోటు. ఈరోజు జరిగినటువంటి నా 2019లో జరిగినటువంటి అమరవీరుల గురించి జరిగినటువంటి నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. ముఖ్యంగా ముందుగా కుటుంబాలందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పటికీ ఈ 14 మందే కాక చాలామంది అమరవీరులు చనిపోయారు. అలాంటి వాళ్ళ గురించి మా పిల్లలకి ఎప్పుడు తెలియజేయాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ దేశ పౌరు ఎవరైతే ఆర్మీల్లో చనిపోయిన వాళ్ళ గురించి ప్రతి స్కూల్స్లోనూ ప్రతి కాలేజెస్లోనూ ఆ పిల్లలకి అవేర్నెస్ కల్పించాలని, ఆర్మీ పట్ల వాటి పట్ల దేశం పట్ల వాళ్ళు ఎలాగా వర్క్ చేస్తున్నారో వాటి గురించి పిల్లలకి ప్రతి ఒక్కరికి చేయాలని, ఆర్మీలో కాదు ప్రతి ఒక్కరూ మన సంఘం పట్ల మన సమాజం పట్ల బాధ్యత కలిగి దేశభక్తి పెంచుకుని దేశ పౌరులు అందరూ కూడా ఆడ మగ లింగభేదం లేకుండా అందరూ కలిసి పనిచేయాలని చెప్పని ఈరోజు ఉద్దేశించి అందరికీ మా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. అందరి NGOs కూడా పిల్లలకి ప్రతి స్కూల్స్లో చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.